हाई अंडी वेलकम टू प्रसन्ना किचन अंड व्लॉग्स मंची रेसीपी अच्छे शेयर चेस्तुन्नानु इदेंटंटारा इप्पुडु वच्चे पंडकी दीपावली की मन स्वीट चेसुकोवालनिपिस्ते मात्रं इलागा नेति बब्बट्लैते ट्राई चेयंडि सूपर अंटे सूपर उन्नायि टेस्ट कूडा चाला बागुन्नायि नेनु एला चेयालि एंटि अन्नदि मोत्तं चेप्पेस्तानु फस्ट गाक मन चानल चूसे वाळ्ळु लाइक चेयंडि षेर चेयंडि कामेंट चेयंडि चानल नि सब्स्क्राइब चेसुकोंडि प्रसन्ना किचन चानल नि अलागे ना लाइव वच्चेसि डैली 12:30 तर्वात उंटदि అలాగే ఈవినింగ్ 6:30 తర్వాత అయితే లైవ్ ఉంటదండి ఎవరైనా కూడా అలా ఆ టైంకి లైవ్కి రావచ్చు అలాగే ఇప్పుడైతే నేను వేడివేడిగా బొబ్బట్ అయితే చేసుకుని తినేసాను నిజంగా చాలా బాగుంది టేస్ట్ అయితే ఆల్రెడీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కిట్టి పార్టీ జరిగింది ఆ కిట్టి పార్టీ రోజున చేసిన బొబ్బట్లు ఇవి అయితే నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏమేం చేసింది ఏంటి అన్న వీడియో అయితే పెట్టాను అది చాలా బాగా రీచ్ అయ్యింది అలాగే లైవ్లో కూడా అందరూ చాలా బాగా అడిగారు బొబ్బట్లు ఎలా చేయాలి గులాబ్ జాములు ఎలా చేయాలి అని అని అడిగారు ఈ దివాళీకి గులాబ్ జాములు అలాగే బొబ్బట్లు ఎలా చేయాలన్నది చెప్పేస్తాను అలాగే ఫస్ట్ ఇప్పుడైతే బొబ్బట్లు ఎలా చేయాలన్నది రెసిపీ చెప్పేస్తాను చూసేయండి వినండి ఫస్ట్ అయితే ఒక 1/2 kg బెల్లం తెచ్చుకోవాలి 1/2 kg శనగపప్పు తెచ్చుకోవాలి తెచ్చుకున్నాక 1/2 kg శనగపప్పు నానబెట్టేసుకుని ఆ తర్వాత ఒక 3-4 విజిల్స్ అయితే వేయించేయండి వేయించేసినాక అప్పుడు కుక్కర్లో వాటర్ ఇంకా వాటర్ ఉంటే మాత్రం తీసేయండి వడ్చేసి అప్పుడు బెల్లం వేసి పాకం పట్టాలి ఇలాచి పౌడర్ కూడా దంచి వేయాలి వేసి మూడు అన్నీ అయిపోయినాక గట్టిగా అయిపోయినాక పిండి పక్కన పెట్టేసుకోండి అది మిక్సీ కొట్టుకోవాలి ఎందుకంటే మిక్సీ కొట్టడం వల్ల బొబ్బట్టు అన్నది సాఫ్ట్గా వస్తుంది అది అయ్యే లోపల మనకి ఇక్కడ పూరిపిండి అని దొరుకుతుందండి బయట పూరిపిండి తెచ్చుకొని ఆ పూరిపిండికి కొంచెము పసుపు ఉప్పు నూనె వేసేసి కలుపుకోవాలి కలిపి పక్కన పెట్టాలి అది కూడా ఒక 1/2 hour నానాలి నానితే సూపర్ వస్తాయండి మనం స్వీట్ షాపుల్లో కొనుక్కునే బొబ్బట్లలాగే వస్తాయి ఇలా బొబ్బట్లు అంటే ఎంతమందికి ఇష్టమో అది కూడా కామెంట్ చేయండి బొబ్బట్లు అంటే నాకు చాలా ఇష్టము గులాబ్ జాములు అన్న బొబ్బట్లు అన్న కూడా పిచ్చి ఇష్టం అన్నమాట నాకు స్వీట్లలో ఇవన్నీ బాగా ఇష్టం తింటాను ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ నా ఫ్రెండ్ ముందు రోజు రాత్రే చేసేసిందన్నమాట ఇదంతా రెడీ పెట్టేసుకుంది నేనైతే ఇంకా మీకు చెప్పాలి కాబట్టి ఇలాగైతే చెప్పేస్తున్నాను నేను చెప్పినట్టుగా యాజ్ ఇట్ ఇస్ అలాగే చేయండి బొబ్బట్లు అయితే మాత్రం నేతి బొబ్బట్లు మాత్రం సూపర్ వస్తాయి నచ్చితే గాక వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ వచ్చి రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద కూడా తను ట్రై చేసేసింది నేను వెళ్ళేటప్పటికే ఆల్రెడీ చికెన్ కర్రీ రాగి ముద్ద వెజ్ బిర్యానీ పన్నీర్ కర్రీ పన్నీర్ బటర్ మసాలా ఇంకా పెరుగు పచ్చడి ఇవన్నీ చేసేసిందండి ఇక్కడ ఒక ఫ్రెండ్ వచ్చి రాగి ముద్దలు అయితే చేస్తుంది నెయ్యి వేసి ఫస్ట్ ఒక బౌల్లో రాగి ముద్ద అయితే వేసింది చేసి పెట్టింది రెడీగా ఇంకొక ఫ్రెండ్ బొబ్బట్లకి పప్పు ఉండలు చేస్తుంది అన్నమాట ఒక ఆమె పేరు నాగమణి ఒక ఆమె పేరేమో శిల్ప ఇంకా కిట్టి పట్టి ఆమె దుర్గా నా ఫ్రెండ్ వీడియో కాక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్